ఐఎమ్ డాక్టర్ అనుష. నేను పాద డెంటల్ నెల్లూరు బ్రాంచ్లో రూట్ కెనాల్స్ స్పెషలిస్ట్ అండి. ఇది మన పాద డెంటల్ నెల్లూరు నెల్లూరులో ఆపోజిట్ బాబు ఐస్ క్రీమ్స్ అండ్ ఎదురుగా బృందావన్ కాలనీ ఆపోజిట్ ఎల్ఐసి ఆఫీస్లో ఉందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎండి డాక్టర్ పార్థసారథి గారు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నందుకు. అంటే పబ్లిక్లో మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఓన్లీ క్యాంప్స్ ద్వారా కాకుండా ఇలా లైవ్ వీడియోస్ ద్వారా మేము చాలా రకాలుగా చేస్తున్నామండి. ఓన్లీ టు ఈ డెంటల్ గురించి, డెంటల్ సమస్యలు మనకి ఏమొస్తున్నాయి, వాటి ట్రీట్మెంట్స్ ఏంటి అనేది పబ్లిక్ అందరిలో తెలియడానికి మనం చేస్తున్నామండి. అండ్ హ్యాపీ డాక్టర్స్ డే టు పార్థ సార్ అండ్ ఆల్ మై కొలీగ్స్ అండ్ ఆల్ ద డాక్టర్స్ అవుట్ దేర్. అండ్ ఈరోజు నేను మీకు అందరికీ బ్లీచింగ్ ప్రొసీజర్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. అంటే బ్లీచింగ్ ప్రొసీజర్ని మనం వైటనింగ్ ట్రీట్మెంట్ అని కూడా అంటారు చాలా వరకు కామన్గా వాడే వర్డ్స్. ఈ బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది అసలు ఎందుకు చేసుకుంటారు అంటే, మన పళ్ళు ఎల్లోయిష్గా ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా స్టెయిన్స్ ఉన్నప్పుడు, ఇలా ఫ్లోరైడ్ వల్ల కొంతమందికి బాగా గారపట్టిపోయి ఉంటుంది. ఫ్లోరైడ్ వల్ల పళ్ళంతా కలర్ మారిపోయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా కలర్ పళ్ళు రావడమే ఎల్లోయిష్గా వచ్చుంటాయి పిల్లలకి. ఇలాంటి వాటికి మనకు బ్లీచింగ్ ప్రొసీజర్ ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా ఉపయోగం ఉంటుందా లేదా? బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది ఎంత వయసు పిల్లల నుంచి చేయొచ్చు, ఎంత వయసు లోపల చేయకూడదు, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం బ్లీచింగ్ అనేది చేస్తాము అనేది నేను ఈరోజు చెప్తానండి. మామూలుగా జనరల్గా బ్లీచింగ్ అనేది మనకి ఎక్కువ అంటే హెల్తీ టూత్ ఉండాలండి. అంటే ఫస్ట్ థింగ్ ఓన్లీ స్టెయిన్స్ ఉండి అంటే చాలామంది టొబాకో, స్మోకింగ్, ఎక్కువ ఆల్కహాల్ అండ్ కాఫీ టీ తీసుకునే వాళ్ళకి ఏంటి అంటే పళ్ళు అనేవి కలర్ చేంజ్ అనేది చాలా లాంగ్ ఇయర్స్లో తెలుస్తుంది. వాళ్ళకి ఏంటి అనేది బ్లీచింగ్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. బట్ మనం ఈ బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది కొంతమందికి కాంట్రా ఇండికేటర్, ఎవరెవరికి చేయకూడదు అంటే చిగుళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి, పళ్ళు బాగా అరిగిపోయిన వాళ్ళకి, సెన్సిటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, తర్వాత అలర్జీ కొన్ని కెమికల్స్కి అలర్జీ ఉన్న వాళ్ళకి మనం బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది చేయకూడదండి. సో ఎవరైనా సరే బ్లీచింగ్ ప్రొసీజర్, మాకు జస్ట్ పళ్ళు వైట్గా అయిపోవాలి, ఇవి మాకు ఇప్పటికీ కలర్ చేంజ్ వెంటనే రావాలి అని వెళ్తారు. అండ్ గో టు అ బెటర్ డెంటిస్ట్, అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ దగ్గర చేయించుకోవడం ది బెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే బ్లీచింగ్ అనేది మన ఎనామిల్ దీన్ని బట్టి, మన కండిషన్ బట్టి డిసైడ్ చేయాలండి. అందరికీ బ్లీచింగ్ చేస్తే సెన్సిటివిటీ అనేది వచ్చింది అంటే మనకి లైఫ్ లాంగ్ ఆ సెన్సిటివిటీ అనేది అలాగే ఉంటుంది. సో బెటర్ చూస్ ఆ రైట్ డెంటిస్ట్. అండ్ మన పార్థ డెంటల్లో మనకి ఏంటి అంటే మేము ఆల్ స్పెషలిస్ట్లే ఉంటారండి మనకి ఇక్కడ. ఎవ్రీ వన్ ఆర్ ఎంబీఎస్ డాక్టర్. సో మేము కరెక్ట్గా జడ్జ్ చేయగలము అంటే మీకు బ్లీచింగ్ ప్రొసీజర్ అవసరమా లేదా, అది కానప్పుడు ఏంటి, బ్లీచింగ్ చేయలేని పరిస్థితుల్లో ఏ ట్రీట్మెంట్ ద్వారా మనము కరెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తామండి. సో మనం ఏంటి అంటే బ్లీచింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు చూపిస్తానండి. ద ప్రొసీజర్ కామన్గా అసలు ఎలా చేస్తాము అనేది ఐ విల్ షో యూ. ఈ బ్లీచింగ్ ప్రొసీజర్ లాంటి ఫస్ట్ ఏంటి అంటే జింజేవ అంటే మన చిగుర్లు అనేవి ఇరిటేట్ అవ్వకుండా, ఎలాంటి అలర్జీ రాకుండా, ఆ కెమికల్స్ మనం బ్లీచింగ్లో వాడే కెమికల్స్ ద్వారా ఎలాంటి ఇరిటేషన్ కానీ అలర్జీ రాకుండా ఉండడానికి ఫస్ట్ మనం ఏంటంటే ఒక బ్యారియర్ లాగా, ఒక కవరింగ్ కోటింగ్ లాగా వేస్తామండి చుట్టూ ఉన్న చిగుర్లకి. ఒక కోటింగ్ లాగా వేస్తాం, దానివల్ల ఏంటంటే చిగుర్లు అనేవి చాలా సేఫ్గా ఉంటాయి. మనం ఏ కెమికల్స్ వాడినా కూడా చిగుర్లు అనేది సేఫ్గా ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత ఏంటంటే మనం తర్వాత ఈ బ్లీచింగ్ జెల్ అనేది మనం ఇలా ఉంటుందండి, ఈ సిరంజ్లో వస్తుంది, పౌడర్ లిక్విడ్లో వస్తుంది, ఎలా ఉంది. దెర్ ఆర్ సో మెనీ వెరైటీ ఆఫ్ బ్లీచింగ్ థింగ్స్. మనము ఇవేంటి అంటే తర్వాత ఈ పంటి మీద ఇలా అప్లై చేస్తాం. ఇదైతే సేఫ్గా అనమాట, పక్కనున్న చిగురు కంటకుండా మనం ఇలా పంటి మీద మాత్రమే ఎక్కడైతే మనకు కావాలో అక్కడ మాత్రమే అప్లై చేస్తాము. ఇలా అప్లై చేసిన తర్వాత మనము ఒక లేజర్ లైట్ అనేది పెడతామండి. ఈ లేజర్ లైట్ అనేది ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ పెట్టాక దెన్ వీ క్లీన్ ఇట్ ఆఫ్, మామూలు వాటర్తో మనం వాష్ చేసేస్తాము. వాష్ చేసేసి తర్వాత మనము షేడ్ సెలెక్షన్ అనేది చేస్తామండి. నీట్గా వాష్ చేసేసాక
మనం అప్పుడు షేడ్ సెలెక్షన్ అనేది చేస్తాము. అంటే మనకి ఎంత వరకు కలర్ చేంజ్ వచ్చింది, వన్ సిట్టింగ్ సరిపోతుందా లేకపోతే సెకండ్ సిట్టింగ్ తీసుకోవాలా అనేది మనము అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ నాట్ దట్ అట్ ఏ టైం మనము ఒకేసారి చూసిన వెంటనే మీకు వన్ సిట్టింగ్ లో అయిపోతుంది, టూ సిట్టింగ్స్ లో అయిపోతుంది అనేది చెప్పడం కష్టం అండి. బికాస్ కొంతమందికి చాలా వేరియేషన్ తెలుస్తుంది ఫస్ట్ సిట్టింగ్ లోనే, కొంతమందికి అయితే టూ సిట్టింగ్స్ తర్వాత కొంచెం బాగా తెలుస్తుంది. బట్ వాళ్ళకి వన్ సిట్టింగ్ చేస్తే ఎనఫ్, టూ సిట్టింగ్స్ చేస్తే ఎనఫ్ అనేది మాత్రం వీ విల్ సీ. అంటే మనం చూసిన తర్వాత మనం డయాగ్నోస్ చేసుకోవాలండి. అండ్ బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది 100% నార్మల్ వీళ్ళ దగ్గర చేయించుకుంటే సెన్సిటివిటీ అనేది వస్తుందండి. బెటర్ గో ఫర్ స్పెషలిస్ట్. ఎందుకు అంటే ఆ ప్రొసీజర్ అనేది ఆ కెమికల్స్ ద్వారా ఏంటి అంటే ఎనామిల్లో ఉన్న పొర కొంచెం పోతుందండి, దానివల్ల సెన్సిటివిటీ అనేది వస్తుంది. కానీ అది ఎంత టైం వరకు పెట్టాలి మనము, ఎంత టైం లాంగ్ పీరియడ్ అంటే ఒకేసారి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి లేకపోతే కంటిన్యూస్గా ఒక హాఫ్ అన్ అవర్ అలా పెడితే కొంతమంది సెన్సిటివిటీ వచ్చేస్తుంది వెంటనే. సో మనం కండిషన్ని బట్టి ఎంత టైం చేయాలి, ఒక సిట్టింగ్ ఎంత టైంకి ఫినిష్ చేయాలి అనేది డిసైడ్ చేయాలండి. అండ్ అది డయాగ్నోసిస్ ద్వారా డిపెండ్ అవుతుంది. అండ్ మామూలుగా మనము బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది చేసిన తర్వాత ఎంతవరకు చేంజ్ వస్తుంది మనకి అనేది ఆల్మోస్ట్ మన క్లినిక్లో చేసిన కేసెస్ నేను మీకు మన పాదయంత్రంలో చేసిన కేసెస్ నేను రిప్రజెంట్ చేస్తానండి. దీస్ ఆర్ ద కేసెస్ వి డన్. అంటే ఇది ఫ్లోరోసిస్ కేస్ అండి. ఫుల్ బ్రౌనిష్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఒక త్రీ సిట్టింగ్స్ తర్వాత మనకు వచ్చిన చేంజ్ అండి ఇది బ్లీచింగ్ ప్రొసీజర్ ద్వారా. అండ్ దిస్ ఉమెన్ ఏంటంటే ఈవిడ ఒక లేడీ అండి. ఈవిడికి జస్ట్ స్లైట్ చేంజ్ ఉంది, ఓన్లీ ఈస్థెటిక్. అంటే నాకు ఇంకా వైట్గా రావాలి అన్న దీని మీద వచ్చింది. నార్మల్గా కూడా ఆవిడ పళ్ళు ఇట్ ఈస్ ఫైన్, ఆవిడకి వైట్గానే ఉన్నాయి. బట్ షీ వాంట్ మోర్, అంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపించాలి అనుకున్నప్పుడు మనం ఒక సింగిల్ సిట్టింగ్లోనే చాలా చేంజ్ వచ్చింది అనమాట. అండ్ ఇది ఇంకో కేసు అండి. ఇది కూడా లైట్ ఫ్లోరోసిస్, అంటే చాలా తక్కువ ఫ్లోరోసిస్ ఉన్న స్టేజ్లో వచ్చిన కేస్ అండి. ఇది కూడా ఇక్కడ అంతా మొత్తం బ్రౌనిష్ స్టేన్స్ ఉన్నాయి. ఇది టూ సిట్టింగ్స్ తర్వాత మీరు చూడగలరు ఎంతవరకు మార్పు వచ్చింది, ఎంతవరకు వైట్గా వచ్చింది అనేది. సో చాలామంది ఏంటి అంటే ఈ బ్లీచింగ్ ప్రొసీజర్ అన్ని పళ్ళకి మాకు ఉన్న ఎల్లోయిష్గా ఉన్నప్పుడల్లా మనం బ్లీచింగ్ చేసుకోవచ్చు, ఎలా అయినా వైట్ అయిపోతాయి అనుకోవడం తప్పండి. ఇలా చూడండి, ఇది ఏంటి అంటే ఇది వైటిష్ ప్యాచెస్ లాగా వస్తాయండి కొంతమందికి. ఇది ఫ్లోరోసిస్ ద్వారా పుట్టినప్పటి నుంచి ఇలా వైటిష్ ఇది అనేది. ఇలాంటి పళ్ళు మనం బ్లీచింగ్ ద్వారా ట్రీట్ చేయలేము. 100% బ్లీచింగ్ ద్వారా ఎలాంటి మార్పు ఉండదు, ఇంకా సెన్సిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఇలా వైట్ ప్యాచెస్ ఉన్న వాళ్ళు దయచేసి బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది రికమెండ్ చేసినా చేయించుకోవద్దు ఎక్కడైనా. చాలామంది ఇలాంటి స్టేజ్లో వచ్చి అడుగుతారండి, మేడం మాకు ఇలా బ్లాక్గా ఉంది, వీటిలన్నిటికీ బ్లీచింగ్ చేస్తారా అని. నో, ఇది ఏంటి అంటే ఇది స్టెయిన్స్ కాదండి. ఇదంతా ఏంటంటే పళ్ళు పుచ్చుకోవడం, పళ్ళు పుచ్చిపోయినందువల్ల మీకు ఇక్కడ అంతా బ్లాక్గా వచ్చింది. వీటికి బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది అస్సలు కరెక్ట్ కాదండి. అండ్ సెకండ్ థింగ్, ఇది సివియర్ ఫ్లోరోసిస్ కేస్. ఇక్కడ బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది వర్కౌట్ అవుతుంది, 100% కలర్ చేంజ్ అయితే ఉంటుంది. కానీ ఈ కేసులో మనం బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది చేయకూడదు. ఎందుకంటే పళ్ళన్నీ అరిగిపోయి ఉన్నాయండి, కంప్లీట్గా పళ్ళన్నీ అరిగిపోయి ఉన్నాయి. ఇలా అరిగిపోయినప్పుడు మనం బ్లీచింగ్ అనేది చేస్తే సెన్సిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది, చాలా సివియర్ సెన్సిటివిటీ వస్తుంది. సో ఇలాంటి కేసెస్కి బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది మనం ఇండికేట్ చేయకూడదు. అండ్ దిస్ ఈజ్ సివియర్ థింగ్, సివియర్ ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ ఎక్కువ ఉంది, స్టెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, అతని టొబాకో చీవింగ్ వల్ల మొత్తం గార పట్టిపోయింది, ప్లస్ ఆల్సో అట్రిషన్. ఇలాంటి సివియర్ కేసెస్లో కూడా మనం బ్లీచింగ్ అనేది చేయకూడదు. సో వీటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ద బెస్ట్ థింగ్, ఇలాంటి బ్లాక్గా వెళ్ళిపోయి ఎక్కువ సివియర్ ఫ్లోరోసిస్ ఉన్నప్పుడు మనము క్యాప్స్ వినీర్స్ అని ఇస్తామండి. వినీర్స్ కానీ లేకపోతే జిర్కోనియా క్రౌన్స్ కానీ ఇలాంటివి బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, డోంట్ గో ఫర్ టెంపరీ బ్లీచింగ్ ప్రొసీజర్స్. ఇలాంటి వాటికి జస్ట్ బ్లీచింగ్ ద్వారా ఏదో చేస్తారు, దానివల్ల ఏదో చేంజ్ చాలా ఉంటుంది అనేది ఒక జస్ట్ అపోహ అండి. 100% బ్లీచింగ్ ద్వారా దానికి ఉపయోగం ఉండదు. మీరు కంప్లీట్ రిహాబ్ అంటే ఇలా వచ్చినప్పుడు చూడండి, ఇలా మనం నీట్గా క్రౌన్స్ అనేవి ఇచ్చేసి లేకపోతే పైన వరకు మాత్రం క్యాప్స్ ఇస్తారండి, వాటిని వినీర్స్ అంటాము. అలా కూడా మనం నీట్గా స్మైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా వైట్ ప్యాచెస్ వచ్చిన వాటికి కూడా మనం ఇలా పైన క్రౌన్స్ అనేవి
ఓన్లీ పైన సర్ఫేస్ వరకే ప్రాన్స్ ఇస్తామండి. దాని ద్వారా ఎలాంటి ఇది ఉండదు అండ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ దట్ ఈస్ అ పర్మనెంట్ సొల్యూషన్. సో డెంటిస్ట్ దగ్గర ఓన్లీ మనకి పళ్ళు పుచ్చిపోతేనో లేకపోతే పెయిన్ వస్తేనో డెంటిస్ట్ అనేవాళ్ళు గుర్తుకొస్తారని, నో దట్స్ అ రాంగ్ ఐడియా. మనకి బ్యూటిఫుల్ స్మైల్ కావాలన్నా, మనకి ఒక బ్యూటిఫుల్ ఫేస్ కావాలి అన్నా కూడా బ్యూటిఫుల్ టీత్ అనేది ఒక డెంటిస్ట్ క్రియేట్ చేయగలరు. అండ్ ఇన్ పార్థా డెంటల్ మే 100% వీ కెన్ గ్యారంటీ ద ట్రీట్మెంట్ అండ్ మీకు ఎలా అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్తే దాన్ని బట్టి మేము అనలైజ్ చేసి మీకు 100% మీకు ఎంత బాగా బ్యూటిఫుల్గా మీ టీత్ అనేది క్రియేట్ చేయొచ్చు అనేది మేము చెప్తామండి. అది బ్లీచింగ్ ద్వారానా లేకపోతే విన్నీస్ ద్వారానా క్రౌన్స్ ద్వారానా అనేది వీ విల్ డిసైడ్ మీ కేస్ చూసాక. సో 100% వీ కెన్ క్రియేట్ అ బ్యూటిఫుల్ స్మైల్ ఫర్ ఎనీ పేషెంట్, ఎనీ ఏజ్ పేషెంట్. సో థ్యాంక్ యూ సో మచ్.